హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ప్రతిరోజు నిద్రించేటప్పుడు మంచం కింద కొన్ని ప్రత్యేకమైన వస్తువుల్ని ఉంచి నిద్రిస్తే మనకు అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మంచం కింద ఏ వస్తువులు ఉంచి నిద్రిస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా సరే ఒక పసుపు రంగు వస్త్రంలో కాస్త పసుపు ఉంచి మూట కట్టి దాన్ని దిండి కింద ఉంచి నిద్రిస్తే విశేషంగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అంతేకాదండి, ఎర్రచందనపు ముక్క, రెడ్ శాండిల్ వుడ్, ఎర్రచందనం ముక్కను దిండి కింద ఉంచి నిద్రించినట్టు అయితే అఖండ ఐశ్వర్యాలు కలుగుతాయి, అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే సిల్వర్ ఫిష్, వెండితో తయారు చేయబడిన చిన్న చేప బొమ్మని దాన్ని దిండి కింద ఉంచి నిద్రిస్తే మీకు రాజయోగం పడుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. శ్రీ మహావిష్ణు మత్స్యవతారంలో చేప రూపంలో అవతరించి వేదాలను కాపాడాడు. అందుకే చేప అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి సంకేతం. అందుకనే సిల్వర్ ఫిష్, వెండితో చిన్న చేప బొమ్మని తయారు చేయించుకుని దిండి కింద ఉంచి నిద్రిస్తే అద్భుతమైన రాజయోగం కలుగుతుంది. లేదంటే ఈ సిల్వర్ ఫిష్ని చేయించుకుని ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ సిల్వర్ ఫిష్ని ఉంచి మీ ఇంట్లో వాయుయ్యం దిక్కులో ఉంచినట్టయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. ఈ సిల్వర్ ఫిష్కి అంత విశేషమైన శక్తి ఉంది. అలాగే ఎవరైనా సరే బుధవారం పూట నిద్రించేటప్పుడు దిండి కింద 5 రూపాయల బిల్లను ఉంచుకుని నిద్రించండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ 5 రూపాయల బిల్లని ఎవరైనా పేదవాళ్లకు ఇచ్చేయండి. ఇలా బుధవారం నుండి ప్రారంభించి వరుసగా 45 రోజుల పాటు ఇలా చెయ్యాలి. ప్రతిరోజు 5 రూపాయల బిల్లని తల కింద పెట్టుకుని నిద్రించి పొద్దున లేవగానే ఆ 5 రూపాయల బిల్లని ఇలా 45 రోజుల పాటు ఎవరైనా పేదవాళ్ళకి కనిపించిన వాళ్ళకి ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇలా చేయటం వల్ల చాలా సులభంగా బయటపడగలరు. అంతేకాదండి, చాలామంది నిద్రపోయేటప్పుడు వాళ్ళ మంచం దగ్గర అంటే పడుకునే దగ్గర ఒక రాగి పాత్రలో నీళ్లు ఉంచి ఉదయం నిద్ర లేవగానే ఆ నీళ్లు చెట్టు మొదట్లో పోస్తూ ఉంటారు. ఇది చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా మీకు? మీ కోపాన్ని అనేది తగ్గుముఖం పడుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా కోపం ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ నియమం పాటించడం వల్ల కోపం అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఆత్మవిశ్వాసం పెరగాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక వెండి పాత్రలో నీళ్లు పోయండి. ఆ పాత్రని రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మంచం దగ్గర ఉంచండి. ఉదయాన్నే నిద్ర లేవగానే ఆ నీళ్లను చెట్టు మొదట్లో పోయండి. ఇలా చేయటం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలాగే ఇనుప పాత్రలో నీళ్లు పోసి మనం తల దగ్గర ఉంచి ఉదయాన్నే నిద్ర లేవగానే చెట్టు మొదట్లో పోసేస్తే మనకి ఉన్న దృష్టి దోషాలన్నీ పోతాయి. ఎన్ని రకాల నరపీడ, నరఘోష, నరదృష్టి, అలాగే నరశాపం తగలకుండా ఉంటుంది. అలాగే నీలవని అనేది ఒక రత్నం అండి, రత్నాలలో ఉంటుంది. దీన్ని దిండి కింద ఉంచి నిద్రిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. ప్రత్యేకమైన విధి విధాలను పాటించడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. మా ఛానల్కి కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.